కరోనా ఇప్పుడు ఈ పేరే కన్నీళ్లు పెట్టిస్తోంది. గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. కుటుంబంలో ఏ ఒక్కరికి వచ్చినా మిగతా కుటుంబ సభ్యులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. పక్కింటోళ్ళు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు. ఎంత అయినోళ్ళైనా కరోనా అంటేనే ఆమడ దూరంలో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో కుటుంబంలో ఎవరైనా చనిపోతే అది నరక యాతనగానే మిగులుతుంది. కంటి ముందు పేగుబంధమో లేక జీవన సహచరి మృతదేహమో ఉంటే కనీసం చివరిసారిగా చేసే అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితి. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా ముందు అన్ని బంధాలు తెగిపోతున్నాయి. కానీ ఇంకా కొన్ని చోట్ల మాత్రం మనుషుల్లో ఉన్న మానవత్వం ముందు కరోనా తలవంచగా తప్పడం లేదు. ఇక్కడ దహన సంస్కారాలు మెదక్ జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఉప విద్యాధికారికు జరుగుతున్నాయి. అతని పేరు అల్లం నరసింహారావు. కొన్ని రోజుల క్రితం ఇతనితో పాటు ఇతని భార్యకు కరోనా కాటేసింది. అయితే అదృష్టవశాత్తు ఆమె కోలుకోగా నరసింహారావు మాత్రం కరోనాకు బలైపోయారు. దీంతో కన్నీటి సంద్రంలో మునిగిపోయిన ఆ కుటుంబానికి నరసింహారావు అంత్యక్రియలు నిర్వహించడం పెద్ద సవాలుగా మారింది. అలాంటి సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మృతుడి కొడుకు అల్లం మహేందర్ స్నేహితులు మానవత్వంతో ముందుకు వచ్చారు. కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాలు చేస్తుంటే వారికి అండదండగా ఇలా నిలిచారు. చూశారు కదా, మనిషిల మానవత్వం ఆత్మస్థైర్యం మిగిలి ఉన్నప్పటి వరకు ఎలాంటి ఉపద్రవాన్నైనా అధిగమిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.